హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము భద్రకాళి టెంపుల్ నుండి నెక్స్ట్ వరంగల్ ఫోర్ట్కి వెళ్తున్నామండి. ఇది ఇంతకుముందు చూసాము, మళ్ళీ మీకోసం నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. వెళ్ళే ముందు కూడా మేము కార్లో వీడియో తీసాను. మనము లోపలికి వచ్చేసామండి ఫోర్ట్ లోపలికి. ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం స్తంభాలు, అలాగే చెక్కిన ఈ విగ్రహాలు అన్నీ ఉన్నాయండి. చాలా బాగుంది. ఇదైతే అసలు చాలాసేపు ఉన్నాము ఇక్కడ. మేము లైవ్ కూడా చేసాము. మేము ఏంటంటే ఇక్కడ గైడ్ని మాట్లాడుకున్నామండి, మక్కబుట్ట తినుకుంటూ సరదాగా. తను ఏంటంటే గైడు అంత స్టోరీ బాగా చెప్పాడు. నేను ఆల్రెడీ వీడియో కూడా సపరేట్ పెట్టాను, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. స్టోరీ మాత్రం చాలా బాగా చెప్పాడు, మీరు వింటే మాత్రం అసలు షాక్ అవుతారన్నమాట, అంత బాగుంది. ఇక్కడ చూసారా మొత్తం స్తంభాలు, అసలు ఇవన్నీ చేతితో చెక్కినాయి అంటే అసలు ఎవరు నమ్మరుగా, అంత బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయి అన్నమాట. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ ఫ్లోర్ చూస్తుంటే నాకు కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది మనకి 1000 స్తంభాల గుడి అని మొత్తం ఇక్కడ దగ్గర దగ్గరలోనే ఉంటాయి అన్నమాట భద్రకాళి టెంపుల్ అన్నీ. ఇక్కడెక్కడ చూసినా మొత్తము స్తంభాలు అన్నీ చాలా బాగుంటాయండి. సంక్రాంతి హాలిడేస్ అని చాలా జనాలు కూడా ఎక్కువ వచ్చారు, పబ్లిక్. అలాగే కాలేజ్ పిల్లలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు, హాలిడేస్ కదా అనేసి అందరూ అనుకొని మరీ వచ్చారేమో. లంచ్ కూడా తెచ్చుకొని తిన్నారండి సరదాగా, చాలా ఎంజాయ్ చేశారు అందరూ. మేము కూడా చాలా ఎంజాయ్ చేశాము. చూసారు కదా ఈ మొత్తం అసలు బొమ్మలు కానీ అన్నీ చాలా బాగున్నాయండి, ఈ స్టోన్స్కి చెక్కిన బొమ్మలన్నీ. ఇక్కడ వచ్చేస్తే ఎలిఫెంట్ బొమ్మలు వాటి పైన మొత్తం కూర్చొని ఫొటోస్ దిగుతూ ఉన్నారు. చూసారుగా కాలేజ్ పిల్లలు ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేస్తూ గేమ్స్ కూడా ఆడారండి. మా చెదిబాబు వచ్చేసి అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. కొంచెం ఎండగా ఉంది అయినా కానీ బాగా ఎంజాయ్ చేశాము మేమైతే. ఎవరికి ఇష్టం ఇది వరంగల్ ఫోర్ట్? నాకైతే చాలా ఇష్టము. ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళామండి, మళ్ళీ వచ్చామన్నమాట. ఇది చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో అడిగారు, మీది వరంగలే కదా అక్క, వెళ్ళండి అంటే. నేను వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను. భద్రకాళి టెంపుల్ అలాగే 1000 స్తంభాలు కూడా అన్నీ తిరిగేసాము, నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. బాగుంది కదా సెల్ఫీ వీడియో కూడా కొద్దిసేపు తీసుకొని సరదాగా అటు ఇటు తిరిగాము. మా చెర్రీ బాబు అక్కడ అసలు ఎక్కడున్నాడు అనేది కనిపించకుండా రన్నింగ్ చేస్తూ దాచుకుంటూ ఉన్నాడండి. కాసేపు వెతుక్కుంటూ మేము అటు ఇటు తిరిగాము.
చూసారుగా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది 2-3 ఫ్యామిలీస్తో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. సరదాగా మేము అనుకోకుండా వెళ్ళాము, కానీ మేము చాలా ఎంజాయ్ చేసాము అన్నీ చూసుకుంటూ. మాకేంటంటే ఊరు వెళ్ళేటప్పుడు మధ్యలో మాకు వరంగల్ ఇలా అన్నీ టచ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. అందుకోసం ఈసారి మేము అన్ని టెంపుల్స్ని దర్శనం చేసుకుంటూ వెళ్ళాము. చూసారు కదా, అప్పుడు టైం వచ్చేసి 2:00 అవుతుందండి, అందుకే కొంచెం ఎండగా ఉండి ఇలా ఉందన్నమాట. చూసారు ఇక్కడ నంది చాలా బాగుంది, ఇక్కడ చాలా ఫొటోస్ దిగారు, అలాగే నేను కూడా దిగాను. ఇవన్నీ చూస్తుంటే నాకు ఇది చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఫస్ట్ కాలేజీలో ఉన్నప్పుడు వెళ్ళానండి టూర్ లాగా. నెక్స్ట్ తర్వాత మ్యారేజ్ అయినాక ఫస్ట్ ఇయర్లోనే వెళ్ళాము మా హబ్బీ నేను. నెక్స్ట్ తర్వాత 6 మంత్స్ ముందు వెళ్ళామండి. మధ్యలో ఫ్రెండ్ వాళ్ళతో కూడా వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏరియా మొత్తం తెలియదండి. గుంటూరు ఫ్రెండు లక్ష్మి అని, తను వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళాము. ఇవన్నీ చూసి తను చాలా షాక్ అయిందన్నమాట. ఫస్ట్ టైం చూసింది కదా, చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే చాలా ఇష్టం అండి. ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే చైర్ టైప్ ఉందన్నమాట. అక్కడ కూర్చొని కాసేపు ఫొటోస్ దిగి వీడియోస్ కూడా తీసుకున్నాము. చాలామంది క్యూ కడుతూ అక్కడ ఫొటోస్ దిగారు. ఇక్కడ సెల్ఫీ ఫొటోస్ దిగుతూ ఉన్నాము మేము. చూసారు కదా, మా చెర్రి బాబు అయితే మేము ఎప్పుడు ఫోటో దిగినా మేమిద్దరం దిగొద్దు అనేసి గోల చేస్తాడండి. వాడు ఎప్పుడు కొంచెమైనా కనిపించాలనేసి ఎప్పుడు మా చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఎందుకో. ఇక్కడ చూసారా, శివుడు శివలింగం ఉందండి. ఇది అసలైన వర్జినల్ శివుడు అంట. అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం గీతల టైప్ ఉందండి. తను గైడ్ చెప్పాడన్నమాట అసలైన శివుడు అన్నమాట అని చెప్పి. చాలా బాగుంది. ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు, మేము కూడా తీసుకున్నాము. సరే ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా ఫోటో. ఇక్కడ మొత్తం ఏంటంటే స్తంభాలు అన్నీ కొన్ని ఖరాబ్ అయినాయి, కొన్ని మంచిగా ఉన్నాయి. అయినా కానీ అవన్నీ హ్యాండ్స్తో చెక్కినాయి కదా, అందుకే బాగుంది. అప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఇవన్నీ అలా ఖరాబ్ అయిపోయాయి అంటండి. అందుకోసం అని అయినా కానీ అవి అలాగే ఉంచారు. అందరూ ఇవి చూడడానికి కోసం కూడా చాలా దూరం నుండి వస్తూ ఉంటారంట, గైడు అంకుల్ చెప్పారన్నమాట. ఎక్కడెక్కడలో వచ్చి తనతో స్టోరీ అంతా చెప్పించుకుంటారంట. కనీసం రోజుకి 50 మెంబర్స్కైనా గైడ్ లాగా తను స్టోరీ చెప్తాడంట. చాలా బాగా చెప్పాడండి. ఇది వచ్చేసి ఏకశిల వాటర్ పార్క్ అండి. సారీ ఫ్రెండ్స్, వాటర్
వాటర్ఫాల్ అండి ఇది, ఏకశిల వాటర్ఫాల్ చిల్డ్రన్స్ పార్క్ అన్నమాట ఇది. ఇక్కడ ఏంటంటే చాలా పిల్లలు ఆడుకోవడం కోసం గేమ్స్ అవన్నీ ఉంటాయి. స్టార్టింగ్ వస్తే ఇక్కడ ట్రీ ఉందండి, దానికి పెద్ద పెద్ద యాపిల్స్ అలాగా పెట్టారు ప్లాస్టిక్వి. ముందు చూస్తే చాలా బాగుంది కదా, గ్రీనరీగా అన్ని ట్రీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తే ఏంటంటే అవన్నీ రియల్ బొమ్మలు అనుకున్నామండి, కాదు అవి ప్లాస్టిక్ అన్నమాట. సైడ్కి మనుషుల్లాగా సేమ్ మనుషులానే ఉన్నారు. మేము స్టార్టింగ్ ఏంటంటే కొద్దిసేపు వీడియో తీసుకున్నాము. వెనకాల ట్రీ చూస్తే చాలా బాగుందనేసి. ఇక్కడ చూసారు కదా బొమ్మ సేమ్, తను పైకి చూస్తున్నాడు అన్నమాట ఆలోచిస్తూ. నేను కూడా అలాగే చూశాను, పక్కనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పీజియన్స్, అలాగే డక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అన్నీ వాటికి గింజలు వాటర్ పోసి అక్కడ ఉంచారు. లోపల ఏంటంటే ఇవన్నీ పక్షుల్లాగా డక్స్ అవన్నీ పెట్టారండి. పావురాలు వచ్చేసి అవి గింజలు వేయగానే వచ్చి తింటున్నాయి. చాలా బాగనిపించింది ఇవి చూస్తుంటే. ఇక్కడ వస్తే ఆల్రెడీస్ కదా పిల్లలకి పిక్నిక్ లాగా ఇక్కడ ఈ పార్క్కు తీసుకొచ్చారండి. పిల్లలు ఎంజాయ్ చేస్తూ మొత్తం తిరుగుతూ గేమ్స్ ఆడుతున్నారు. పిల్లలు పక్కనే టీచర్స్ జాగ్రత్తగా ఉండి వాళ్ళని కాపలా కాస్తున్నారు, ఎవరైనా మిస్ అవుతారేమో అనేసి. మేము వచ్చేసి లోపలికి వెళ్తున్నాము. ఈ పార్క్ వచ్చేసి అక్కడే అండి, వరంగల్ ఫోర్ట్ దగ్గరే అన్నమాట, కొంచెం దగ్గరలో. మనం ముందుకు వెళ్తుంటే ఏకశిల కొండ ఉంటుందండి, పైకి ఎక్కాలన్నమాట. చాలా బాగుంటుంది. అక్కడ కూడా మూవీస్ చాలా బాగా జరిగాయి, అంత బాగుంటుంది అన్నమాట. పైనకి వెళ్తే ఏంటంటే మనకి వరంగల్ మొత్తం కనిపిస్తుంది పైన. అసలు మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు చాలా చాలా బాగుంది, ఈసారి ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తే పిల్లలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు. వాటర్ ఫాల్స్ గేమ్స్ అవన్నీ ఉన్నాయండి పక్కనే. చూసారుగా ఈ కోట గురించి మొత్తం స్టోరీ ఇక్కడ బోర్డు పైన పెట్టారండి, తెలుగు అలాగే హిందీ ఇంగ్లీష్లో పెట్టారు. చూసారుగా కొండ చాలా పెద్దగా ఉందిగా పైన. ఇక్కడ నేను వీడియో తీసుకున్నాను సెల్ఫీ. పైన మొత్తం పైకి ఎక్కాలండి, చాలా ఆయాసం వచ్చింది ఎందుకంటే అంత పైకి ఉంటుంది అన్నమాట, కానీ చాలా బాగుంటుంది. చూసారు కదా కొండ పైకి వెళ్తే మనకి కనీసం ఒక 15 మినిట్స్ అయినా పడుతుంది. చాలామంది పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా పైనకి ఎక్కుతూ ఎంజాయ్ చేశారు, మేము కూడా ఎక్కాము.
కంపల్సరిగా. ఇక్కడ పైనకు వస్తే ఏంటంటే పక్కన మొత్తం కోనేరు లాగా ఉంటుందండి. పైన నుండి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేను మధ్యలోంచి వీడియో తీశాను. చాలామంది ఇక్కడ బిజీగా అందరూ ఎవరికి వాళ్ళు ఒక 2-3 ఫ్యామిలీస్ లాగా వచ్చారండి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అసలు హాలిడేస్ కదా, ఎక్కువ మంది వచ్చారు. ఇదేనండి కోట పైనకి ఎక్కితే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మూవీస్ కూడా జరిగాయి. ఆల్రెడీ అక్కడ షూటింగ్ కూడా చేస్తున్నారు, షార్ట్ ఫిలిం అంట. మేమేం ఏంటంటే మళ్ళీ ఇంకా వేరే టెంపుల్స్కి వెళ్ళాలనేసి వెంటనే వచ్చేసాము. చూసారు కదా ఇక్కడ మొత్తం, ఇక్కడ కూడా ఈ శిల్పాలు అవన్నీ కొన్ని కింద పడి ఉన్నాయి. చూసారు చుట్టూ మాత్రం మొత్తం అసలు వరంగల్ మొత్తం కనిపిస్తుంది, హన్మకొండ వరంగల్ అంతా. పైన కంటే ఆ కొండ హైట్లో ఉంది కదా, అందుకోసం అన్నీ కనిపిస్తాయి. వ్యూ చాలా బాగుంటుందండి. ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకున్నా అంత బాగుంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి చిన్న గదిలా ఉంది, దీంట్లో ఏముందా అని చూసాము. ఏమి లేదండి, జస్ట్ ఖాళీగా ఉంది. చూసారుగా చీకటిగా ఉండి ఖాళీగా ఉంది. దాంతో ఏంటంటే ఎవరైనా తినేవన్నీ దాంట్లో వేసేసారండి. సరే స్టోన్స్ మొత్తం ఇవి స్టోన్స్తోనే కట్టారు. చుట్టూ చూస్తే అసలు అందరూ పబ్లిక్ మొత్తము గ్రౌండ్ వేసుకుంటూ మొత్తం వీడియో తీసుకుంటూ చూసారు. అలాగే మేము కూడా వీడియో తీసుకుంటూ ఒక రౌండ్ వేసామండి కోట చుట్టూ. ఫస్ట్ కోట చుట్టూ మొత్తం మేము ఒక రౌండ్ వేశాక తర్వాత పైకి ఎక్కుతామండి. చూసారు కదా ఇలా చిన్నగా ఉంటుంది అన్నమాట, జాగ్రత్తగా ఎక్కాలి. ఇక్కడ మెట్లు వచ్చేసి చాలా పెద్దగా ఉన్నాయండి. కొంచెం కింద పడైనా పైనుంచి కిందకి పడే ఛాన్సెస్ ఉంటాయి, అందుకే జాగ్రత్తగా ఇలా పట్టుకుంటూ ఎక్కాలి. నేను ఎక్కుకుంటూ కూడా వీడియో తీశాను. హైట్ చూసారా చాలా పెద్దగా ఉన్నాయండి ఈ బండలు. అంటే వాళ్ళు చెక్కడం కూడా అలా చెక్కారన్నమాట. మనం పైనకు వచ్చేసాము, ఎంత బాగుంది చూడండి వ్యూ. ఎవరికి వాళ్ళు ఫొటోస్ వీడియోలు సెల్ఫీలు తీయడం. ఇక్కడ కూడా పైన మొత్తం స్తంభాలన్నీ ఇలా కొన్ని కింద పడిపోయి ఉన్నాయి. ఇంతకుముందు ఏంటంటే ఈ స్టోన్ పైన పేర్లన్నీ రాసి పెట్టుకున్నారండి, అవన్నీ మొత్తం తీసేశారు. చూసారు కదా ఇదంతా చుట్టూ చూస్తే ఇది చాలా బాగుంది. నాకు ఇది చాలా నచ్చిందండి, అందుకే ఇక్కడ చాలా మూవీస్ ఎక్కువ జరిగాయి. చాలా బాగుంటుంది అనేసి వర్షం మూవీ అవన్నీ ఇంకా చాలా మూవీస్ జరిగాయండి. కోనేరు కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కాసేపు మేము అటు ఇటు తిరిగి వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకున్నాము, తర్వాత వెళ్ళిపోతున్నాము కిందికి. చూసారుగా ఫ్రెండ్స్, ఇదండి వరంగల్ ఫోర్ట్ అలాగే కోట. చాలా బాగుంది కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, మీరు ఎవరైనా చూడకపోతే కంపల్సరీ వెళ్ళండి. అంత బాగుంటుంది అన్నమాట ఇక్కడ ఉన్న వ్యూ కానీ అన్నీ చాలా బాగుంటాయి. నేనైతే ఇది 4th టైం అండి, మళ్ళీ కుదిరితే మళ్ళీ వెళ్తాను. నాకు చాలా ఇష్టము, నచ్చింది కూడా. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ మేము ఉంటాము. బాయ్.